హర్యానా అసెంబ్లీలో హంగ ఏర్పడింది. గత ఎన్నికల్లో బోటాబోటీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ ఈసారి మెజార్టీకి 6 సీట్ల దూరంలో నిలిచిపోయింది. జననాయక జనతా పార్టీ కింగ్ మేకర్ గా ఆవిర్భవించింది. మరోవైపు 7 ఇండిపెండెంట్లు గెలవడంతో వారికి గాలం వేసే పనిలో పడింది బీజేపీ. లోక్సభ ఎన్నికల్లో 10-10 గెలిచి హర్యానాను స్వీప్ చేసిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అంతటి సత్తా చూపలేకపోయింది. మ్యాజిక్ ఫిగర్ అయిన 46 6 సీట్ల దూరంలో ఆగిపోయింది. 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో 40 చోట్ల విజయం సాధించింది. అసెంబ్లీ స్పీకర్ కన్వర్ పాల్తో పాటు 8 మంది మంత్రులు ఓడిపోయారు. బీజేపీ నుంచి పోటీ చేసిన రెజ్లర్లు యోగేశ్వర్ దత్, బబితా ఫోగట్లు ఓడిపోయారు. హర్యానాలో బీజేపీ బంపర్ మెజార్టీ సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని తేలాయి. 2014 ఎన్నికల్లో 15 సీట్లతో 3 స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ ఈసారి 31 సీట్లతో 2 అతిపెద్ద పార్టీగా నిలిచింది. 2014 19 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఇండియన్ నేషనల్ లోక్దల్ ఈసారి 1 సీటుకు మాత్రమే పరిమితమైంది. ఆ పార్టీ అధినేత ఓంప్రకాష్ చౌతాల మనవడు దుష్యంత్ చౌతాల స్థాపించిన జననాయక జనతా పార్టీ కింగ్ మేకర్గా ఆవిర్భవించింది. 10 స్థానాల్లో జేజేపీ గెలిచింది. హర్యానా మార్పు కోరుకుంటుందన్నారు దుష్యంత్ చౌతాల. జేజేపీనే ఆ మార్పు తీసుకొస్తుందన్నారు. బీజేపీ కాంగ్రెస్లలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. బీజేపీ మెజార్టీ మార్కు చేరకపోవడంతో ఆ పార్టీకి అధికారం దక్కనివ్వకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. కర్ణాటక ఫార్ములా ఇక్కడ అమలు చేసే పనిలో ఉంది. కాంగ్రెస్, జేజేపీ, ఐఎన్ఎల్డి, ఇండిపెండెంట్లు ఒక్కటై గవర్నమెంట్ ఏర్పాటు చేయాలన్నారు కాంగ్రెస్ నేత మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారని చెప్పారు. ఈ జనాదేశ్ జో హై ఈ సర్కార్ ఖిలాఫ్ ఆయా మౌజూదా జో హర్యానా కి సర్కార్ హై ఔర్ జిన్ పార్టీ కు మిలా హై ఉన్ సబ్ కో ఏక్ హోకర్ ఏక్ మజబూత్ సర్కార్ బనానీ చాహియే ఔర్ చే వో జేజేపీ హై.